అందమైన కాశ్మీర్ లోయలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మించారు. ఈ బ్రిడ్జితో పర్యాటకంగా హిమాలయ కొండలు మరింత సుందరంగా మారనున్నాయి. ఈ నిర్మాణంతో కాశ్మీర్ లోయకు అనుసంధానం మరింత సులభం కానుంది. ఐఫిల్ టవర్ కన్నా ఎత్తైన ఈ వంతెన విశేషాలపై ప్రత్యేక కథనం. ప్రకృతి సోయగాలకు జమ్మూ కాశ్మీర్ పెట్టింది పేరు. ఇక్కడి వాతావరణం పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ లోయలోకే మరో అద్భుతం చేరింది. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. కాశ్మీర్ రైల్వే ప్రాజెక్టులోని ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జి ఉంది. కత్రా బనిహల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ వంతెన కీలకమైన అనుసంధానంగా నిలుస్తోంది. ఈ వంతెనను గోల్డెన్ జాయింట్ గా పిలుస్తున్నారు. ఈ వంతెన చివరల నుంచి ఒక విల్లు ఆకారంలో ఉన్న నిర్మాణం బ్రిడ్జి మధ్యలో కలుసుకుంటుంది. మేఘాలపై వంతెన నిర్మించినట్లు కనిపిస్తున్న ఫోటోను రైల్వే శాఖ ట్విట్టర్లో పంచుకుంది. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు. ఈ వంతెన పొడవు 1315 మీటర్లు కాగా ఈ నిర్మాణానికి దాదాపు 1500 కోట్లు ఖర్చు చేశారు. బలమైన గాలులతో పాటు భూకంపాలను తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జి బరువు 10,619 మెగాటన్నులని తెలిపారు. ఈ వంతెన నిర్మాణంలో 28,660 మెగాటన్నుల ఉక్కును వినియోగించారు. ఈ బ్రిడ్జి మొత్తం 7 పిల్లర్లను కలిగి ఉండగా సంగల్ధాన్ వద్ద ఉన్న పిల్లర్ అన్నింటికన్నా ఎత్తులో 103 మీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీన్ని ఆఫ్ఘాన్స్ సంస్థ నిర్మించింది. 2004లో తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఎన్నో అవాంతరాలు దాటుకుని ఇప్పుడు పూర్తయింది. కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ నిర్మాణం బంగీ జంపింగ్ లాంటి సాహసోపేతమైన క్రీడలకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. ఈ వంతెన పర్యాటకంగా జమ్మూ కాశ్మీర్ ను మరింత ఉన్నత స్థితిలో ఉంచుతుందని తెలిపారు. ప్రస్తుతం కాశ్మీర్ నుంచి ఢిల్లీకి సరుకు రవాణా ట్రక్కులకు 48 గంటల సమయం పడుతుండగా ఈ బ్రిడ్జి ప్రారంభమైతే రైళ్ల ద్వారా కేవలం 20 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో రవాణా ఖర్చు తగ్గి కాశ్మీరీ సరుకులు చౌకగా లభిస్తాయని పేర్కొన్నారు.